ఈ రిలేషన్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ అకౌంటెన్సీ ఆడిటింగ్కి అకౌంటెన్సీకి ఓకే దీన్ని ఇంకో రకం కూడా అడగచ్చు అదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ వర్సెస్ అకౌంట్ అకౌంటెన్సీ ఓకే ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే మంచిదే తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో స్కోప్ నేను చెప్తూ వెళ్తాను అకౌంటెన్స్ అండ్ ఆడిటింగ్ వాళ్ళకు ఏంది ఇప్పుడు స్కోప్ ఉంది అకౌంటెంట్ అకౌంటెంట్ అనేవాడు అకౌంటెన్సీ అనేది ఎక్కడ స్కోప్ పెడుతుంది ఆడిటింగ్ అనేది ఎక్కడ స్కోప్ పెడుతుంది అనేది నేను చెప్తాను స్కోప్ వచ్చేటప్పటికి అకౌంటెన్సీ అకౌంటెన్సీ వచ్చేటప్పటికి ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతాడు అంటే ఫోకస్ పెడతాడు ఆ ఆడిటర్కి అలాంటి పని లేదు ఎలాంటి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ చెక్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ చెక్ చేయడానికి ఎక్కువ ఫోకస్ పెడతాడు ఓకేనా నేను ఒకరోజు ర్యాండమ్గా రాశాను కొన్నిటిని నేను ర్యాండమ్గా చెప్తాను అయితే ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది అకౌంటెన్సీస్ది ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్స్ని చెప్పాలి అంటే ఇది ప్రాఫిట్లో ఉంది ఇప్పుడు అకౌంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అది లాసా ప్రాఫిటా అనేది చెప్పుతుంది అలాగే అకౌంటెన్సీ కూడా మనకు అదే చెప్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఆడిటర్ ఏం చేస్తాడు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని చెక్ చేసి చెప్తాడు అది ట్రూ ఆర్ ఫాల్స్ ఓకేనా ఆబ్జెక్టు తర్వాత వచ్చేటప్పటికి స్టేటస్ ఆడి అకౌంటెన్సీ అనేది అకౌంటెంట్ కాబట్టి అకౌంటెన్సీ అన్న అకౌంటెంట్ అకౌంటెంట్ అన్న ఒకటే అకౌంటెంట్ అనేవాడు కంపెనీలో ఒక ఎంప్లాయీగా ఉంటాడు కానీ ఆడిటర్ అనేవాడు ఎప్పుడు ఎంప్లాయ్గా ఉండడు అవుట్ ఇండిపెండెంట్గానే అవుటర్ సైడ్గా ఉంటాడు ఆడిటర్ అనేవాడు అవుటర్ సైడ్ పర్సన్ అవుట్ ఇండిపెండెంట్ పర్సన్ ఓకే క్వాలిఫికేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి క్వాలిఫికేషన్ లేవు ఫార్మల్గా అకౌంటెంట్స్కి ఇక్కడికి వచ్చేటప్పటికి అకౌంటింగ్ సారీ ఆడిటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళకి చార్టెడ్ అకౌంట్స్ అనేది ఖచ్చితంగా అనేది పాస్ అయ్యి ఉండాలి అప్పుడైతే నేను వీళ్ళు ఆడిటర్గా చల్లగలరు తర్వాత వచ్చేప్పటికీ నాలెడ్జ్ అకౌంటెంట్స్ ప్రిపేర్ అంటే ఆ అకౌంట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఆడిట్ టెక్నిక్స్ అండ్ ప్రొసీజర్స్ గురించి తెలియాల్సిన అవసరమే లేదు కానీ ఆడిటర్కి మాత్రం ఖచ్చితంగా అనేది ది ఆడిటింగ్ అకౌంటెన్సీకి చెప్తున్నాను నేను రెండింటికి చెప్తున్నాను మీరు ఒకసారి పదం చూసుకోండి ఆడిటింగ్ ఇక్కడ అకౌంటెన్సీ అని పెట్టుకోండి నేను మీకు చెప్తున్నాను అకౌంటెంట్ ఆడిటర్ అని ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవ్వాలని ఆడిటర్ అకౌంట్స్ రూల్స్ తెలుసుకోవాలి అలాగే అకౌంటింగ్ సారీ అకౌంటింగ్ టెక్నిక్ అందు ప్రొసీజర్ కూడా తెలుసుకోవాలి ఓవరాల్ దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలి ఇక్కడ అకౌంటెంట్ వచ్చేటప్పటికి వాళ్ళు అకౌంటెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే చాలు ఆడిటర్కి సంబంధించిన అవసరం లేదు ఇక్కడ ఆడిట్వి అకౌంటివి టెక్నిక్స్ ప్రొసీజర్స్ అన్నీ తెలుసుకోవాల్సిన వాళ్ళు ఆడిటర్స్ తర్వాత వచ్చేటప్పటికి ర్యాంకింగ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇది అకౌంటెంట్లోకి వచ్చేటప్పటికి ఇది డిపెండింగ్ ఎవరి మీద ఉంటుందంటే ఆడిట్ మీద ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి అకౌంటెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలాగంటే అకౌంటెన్సీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆడిటింగ్ వర్క్ అనేది ఎందుకంటే పూర్తిగా అంటే ఆ మంత్ కానివ్వండి ఆ సిక్స్ మంత్స్ కానివ్వండి ఆ త్రీ మంత్స్ కానివ్వండి వన్ ఇయర్ కానివ్వండి ఖచ్చితంగా ఆ వర్క్ ఆ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అన్ని ఫినిష్ అయిన తర్వాతే ఏ ఆడిటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది దీని మీద అది దాని మీద ఇది డిపెండింగ్ ఖచ్చితంగా ఉంటుంది డిపెండ్ అయ్యి తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ పాయింట్ డ్యూరేషన్ డ్యూరేషన్ అంటే దిస్ ఆడిటింగు డైలీవైజ్గా జరుగుతుంది అకౌంటెన్సీ అనేది డైలీవైజ్గా జరుగుతుంది బట్ ఆడిటింగ్ అనేది వీక్లీ వైజ్గా ఉంటుంది లేకపోతే సిక్స్ మంత్స్గా ఉంటుంది లేకపోతే మంత్లీ జరుగుతుంది ఎలాగైనా జరగచ్చు ఇది డ్యూరేషన్ నేచర్ ఆఫ్ వర్క్ నేచర్ ఆఫ్ వర్క్ అంటే అకౌంటెన్సీలో నేచర్ ఆఫ్ వర్క్ ఎలాగా చెప్పుకోవాలంటే ఇది కన్స్ట్రక్షన్ బేస్ అంటే ప్రతి ఈచ్ పాయింట్ని వీళ్ళు టైప్ చేసి అంటే ఒక రూపాన్ని ఇచ్చి ఒక అంటే రాయడం అనుకోండి వీళ్ళే రూపాన్ని వీళ్ళే రాసుకోవాలి వీళ్ళే చేసుకోవాలి కానీ ఆడిటర్కి అలాంటి వర్క్లు ఉండవు అనలిస్టికల్ అంటే ఎనలైజ్ చేయడమే ఇన్ వర్క్ ఆడిటర్ వర్క్ వచ్చిన నేచర్ వర్క్ ఏంటంటే ఎనలైజ్ చేయడం వర్క్ ఎలా రాశారు ఏంటి తప్పు రాసారా కరెక్ట్గా రాసారా అని చెక్ చేయడమే అంటే అకౌంటెన్సీలో రాసినవి చెక్ చేయడమే తర్వాత రెమెండేషన్ రెమెండేషన్ వచ్చేటప్పటికి అకౌంటెంట్కి మంత్లీ శాలరీ అనేది పే చేస్తుంది కానీ ఆడిటర్కి అలా ఉండదు ఎందుకంటే కంపెనీ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక అగ్రిమెంట్ మీద జాయిన్ చేసుకుంటుంది ఇంత అమౌంట్ మీద యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం క్లయింటు తనకి పే చేస్తూ ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి రిపోర్ట్ రిపోర్ట్ ఆ అకౌంటెంట్ అనేవాడు అలాంటి రిపోర్ట్ అనేది ఓనర్స్ కానివ్వండి ఎవరైతే సేల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అనేది ఆడిటర్ అనేవాడు ఖచ్చితంగా రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఏంటి ఏంటి అనేది ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓనర్స్ కానివ్వండి షేర్ హోల్డర్స్ కానివ్వండి తర్వాత వచ్చేపటికి అకౌంటబులిటీ అంటే బాధ్యత ఎవరికైతే బాధ్యతగా ఉండాలి అకౌంటెంట్ అనేవాడు మేనేజ్మెంట్కి బాధ్యతగా ఉండాలి కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరి ఆడిటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా షేర్ హోల్డర్స్కి అకౌంటబిలిటీగా ఉండాలి ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం హై ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ లైక్ చేయండి ఇప్పుడు మన ఛానల్లో వచ్చేసి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది ఇందుకు నేను చాలా గ్యాప్ తీసుకుసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన యూజర్స్కి అంటే మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి వాల్యుబుల్ కంటెంట్ అనేది అంటే నోట్స్ కానివ్వండి వాళ్ళకి డీటెయిల్ ఎగ్జామినేషన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వెబ్సైట్ అనేది ప్రిపేర్ చేయడానికి ఎంత టైం అనేది తీసుకోవడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి కాంపిటేటివ్కి సంబంధించిన మ్యాటర్స్ అంటే ఎగ్జామ్స్ కానివ్వండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది గైడ్ లైన్స్ కూడా ఇవ్వడానికి మన వెబ్సైట్లో ఆప్షన్ అనేది పెట్టడం జరిగింది ఇది వచ్చేసి మణికృష్ణ క్యాంపస్ బ్లాగ్ డాట్ బ్లాగ్స్పాట్ అని డాట్ కామ్ అనేది ఉంటుంది గూగుల్లో సర్చ్ చేస్తే మన ఛానల్ అనేది వస్తుంది మణికృష్ణ క్యాంపస్ బ్లాగ్ అని టైప్ చేసినట్లయితే మనదే వస్తుంది ఇక్కడ వచ్చేసి మన ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు మీ రిక్వైర్ అంటే వన్ వీక్కి ఎగ్జామ్ పెట్టండి లేకపోతే టూ వీక్స్ పెట్టండి మీరు రిక్వైర్ చేసినట్లయితే దాని ప్రకారం నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అదేవిధంగా మనం మన ఛానల్లో పెట్టుకునే వీడియోస్కి నోట్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లేకపోతే కామెంట్ లైన్లోకి వెళ్ళి నోట్స్ కావాలి బ్రో అది కావాలి బ్రో అని చాలామంది అడుగుతుంటారు నేను కొన్ని కొన్నిసార్లు రిప్లై ఇవ్వక లేకపోవచ్చు అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మన వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ నోట్ బుక్స్ అనే ఆప్షన్లో నోట్స్ బుక్స్ అని ఇక్కడ ఉంటుంది దాంట్లోకి వచ్చి మీరు క్లిక్ చేసినట్లయితే ఖచ్చితంగా అనేది మనది రావడం జరుగుతుంది బుక్స్ మీకు ఏం కావాలో అవి తీసుకోవచ్చు ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏంటి ఏంటి అనేది